The people of India have decided whom they believe should be honored as the greatest Indian since the Mahatma, the greatest Indian since 1947. Who is the greatest Indian since 1947? The greatest Indian since 1947, since the Mahatma, as chosen by the viewers, B.R. Ambedkar. ఇప్పుడు మనం చూసిన వీడియో 2012లో రిలయన్స్ మొబైల్ సంస్థ సపోర్ట్తో అవుట్లుక్ మ్యాగజైన్, సిఎన్ఎన్ న్యూస్ ఛానల్ మరియు ద హిస్టరీ ఛానల్ నేతృత్వంలో జరిపిన ద గ్రేటెస్ట్ ఇండియన్ పోల్కి సంబంధించింది. ప్రతి భారతీయుడికి డాక్టర్ భీమ్రావు రామ్జీ అంబేద్కర్ దేశం గర్వించదగ్గ బాధ్యుడని మాత్రమే తెలుసు. కానీ ఆయన గొప్పతనం, దార్శనికత గురించి మాత్రం చాలా తక్కువే తెలుసు. దేశంలో ఉన్న ఉన్నత వర్గంలోని వారు, బాగా చదువు విజ్ఞానం ఉన్నవారు కూడా అంబేద్కర్ని కేవలం ఒక గొప్ప దళిత నాయకుడిగా మాత్రమే చూస్తారు, చూపిస్తున్నారు. నిజానికి అంబేద్కర్లో ఎన్నో విభిన్నమైన కోణాలు ఉన్నాయి. ఎక్కడ అణిచివేత ఉంటే అక్కడ ఉద్యమం వస్తుంది అని అంబేద్కర్ అన్నారు. తన జీవిత పర్యంతం ఎన్నో రకాల సామాజిక అణిచివేతలతో పోరాడి విజయం సాధించారు. మనం ఈ మధ్య కాలంలో జెండర్ బడ్జెటింగ్ గురించి, జెండర్ ఈక్విటీ గురించి మాట్లాడుతున్నాం. కానీ అంబేద్కర్ కొన్ని దశాబ్దాల క్రితమే ఒక సమాజంలోని ప్రగతిని నిజంగా కొలిచే పద్ధతి ఏదైనా ఉంది అంటే అది ఆ సమాజంలోని మహిళా అభివృద్ధిని బట్టే చెప్పగలం అని అన్నారు. దీని ద్వారా అంబేద్కర్కు స్త్రీల పట్ల గల సానుభూతి మనకు అర్థమవుతుంది. అంబేద్కర్ ఏ ఒక్క మతాన్ని వ్యతిరేకించలేదు. కేవలం మతం వల్ల కలిగే ఉన్మాచర్యలను మాత్రమే ప్రతిఘటించారు. ఒక సందర్భంలో ఈ దేశ సమైక్యత, సమగ్రత కాపాడుతూ ఆధునిక భారతదేశం నిర్మించాలి అంటే భారతదేశ సమైక్యత ముందు అన్ని మత గ్రంథాల సార్వభౌమాధికారం ఆగిపోవాలి అని అన్నారు. అంబేద్కర్ అన్న ఈ మాటలు ఈనాటికి భారతదేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన త్రిపుల్ తలాక్ వంటి తీర్పుల్లో ప్రతిబింబిస్తూనే ఉన్నాయి. అంబేద్కర్ కేవలం సామాజిక మరియు రాజకీయవేత్త మాత్రమే కాదు, భారతదేశం గర్వించదగ్గ ఆర్థికవేత్త కూడా. ఈ మధ్య కాలంలోని వార్తల్లో విజయ్ మాల్యా, అదానీ కేసుల్లో మనం వింటున్న క్రానీ క్యాపిటలిజం, అంటే అత్యాశ కలిగిన పెట్టుబడిదారీ వ్యవస్థను గురించి ప్రపంచాన్ని ముందుగానే హెచ్చరించిన వ్యక్తి అంబేద్కర్. నైతిక విలువలకు ఆర్థిక శాస్త్రానికి మధ్య ఘర్షణ ఏర్పడితే ఆర్థిక శాస్త్రమే గెలుస్తుందని అంబేద్కర్ అన్నారు. ఇటువంటి దార్శనికత, ముందుచూపు, వివిధ రంగాలపై ఆయనకున్న పట్టు వలన ఈరోజుకి భారతదేశం గర్వించదగ్గ భారతమాత ముద్దుబిడ్డగా ప్రజల మనసుల్లో నిలిచిపోయారు, దేశ ప్రగతిలో ప్రతిబింబిస్తున్నారు. అంబేద్కర్ ప్రపంచ మేధావులలో ఒకరు. అంబేద్కర్ ఒక మానవతావాది, ఆర్థికవేత్త, న్యాయ నిపుణుడు, రాజకీయవేత్త, గురువు, అన్నిటికీ మించి ఎందరికో ఆదర్శంగా నిలిచి ఈరోజుకి భారతదేశ యువతకు ఉత్సాహాన్ని ఇస్తున్న చిరస్మరణీయమైన భారతమాత ముద్దుబిడ్డ.